ఏపీలో కూటమికి గాజు గ్లాసు ముక్కలు గుచ్చుకుంటున్నాయి. గాజు గ్లాసు గుర్తుతో టీడీపీ జనసేన రెబల్స్ పోటీకి దిగుతూ ఉండటంతో కూటమి పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఫ్రీ సింబల్ గా గాజు గ్లాస్ ను ఎన్నికల సంఘం ప్రకటించడంతో కూటమిలో కల్లోలం రేగుతోంది. టీడీపీ బీజేపీ ఒత్తిడి చేసినా ఎన్నికల సంఘం మాత్రం నిబంధనల మేరకే వ్యవహరించింది. 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించగా మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ సింబల్ ను కేటాయించింది ఈసీ. ఫ్రీ సింబల్ లిస్ట్ లో గాజు గ్లాస్ ఉండటం ఒక్కటైతే ఆ గాజు గ్లాస్ గుర్తుతోనే కూటమికి ధమ్కీ ఇస్తున్నారు రెబల్ అభ్యర్థులు. విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్ లో టీడీపీ రెబల్ మీసాల గీతకు గాజు గ్లాస్ ను కేటాయించింది ఈసీ. జగంపేట జనసేన రెబల్ అభ్యర్థి సూర్య చంద్ర కూడా గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేయనున్నారు. ఎస్కోటలో జనసేన రెబల్ రామకోటికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్నాం రెబల్ అభ్యర్థులు కూడా గాజు గ్లాస్ గుర్తుపై ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్న పరిస్థితి, ఇది కూటమికి ఏ విధమైన ధమ్కి అంటే ఎట్లా చెప్తారు? అనుశ్రీ, కూటమికి గాజు గ్లాస్ దెబ్బకి కూటమి కకావికలం అవుతుంది. ఆ కూటమి అభ్యర్థులకి ఇప్పుడు గాజు గ్లాస్ టెన్షన్ అన్నది తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని గాజు గ్లాస్తో తమకు అదనపు బలమవుతుందనుకుని ఇప్పుడు అదే గాజు గ్లాసు కూటమి అభ్యర్థుల ఓటమికి కారణమవుతుందన్నది తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీల్లో టెన్షన్ పెడుతుంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ పైన ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాజు గ్లాస్ని జనసేన పార్టీకి తప్ప ఇతర ఏ అభ్యర్థులకు కూడా కేటాయించకుండా ఉండాలని నిన్నటి వరకు కూడా ఒత్తిడి తీసుకుంటూ వచ్చారు. కానీ నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ పార్టీకి ఉన్నటువంటి నిబంధనలే జనసేన పార్టీకి కూడా వర్తిస్తాయి కాబట్టి ఈ పార్టీ గుర్తింపు లేనటువంటి పార్టీ కాబట్టి కేవలం జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ మాత్రమే ఆ పార్టీకి కామన్ సింబల్ ఇచ్చి మిగిలిన చోట్ల ఫ్రీ సింబల్గా ఉంటుందన్న అంశాన్ని స్పష్టం చేసింది ఈసీ. ఈ నేపథ్యంలో ఈరోజు ఆ నామినేషన్ ఉపసంహరణ గడువు ఈరోజు 3 గంటలతో ముగిసింది. ఆ తర్వాత అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తులను కేటాయిస్తూ వస్తున్నారు రిటర్నింగ్ అధికారులు. అది ఇప్పుడు ఒక్కొక్కటి తెలుగుదేశం పార్టీ నుండి జనసేన నుండి టికెట్లు ఆశించి ఆ రెండు పార్టీల చేత దగా పడినటువంటి నాయకులంతా కూడా రెబల్స్గా పోటీ చేస్తున్నారు. ఆ రెబల్స్ ఇప్పుడు గాజు గ్లాసుతోనే ఈ కూటమికి బుద్ధి చెప్పాలని అనేక చోట్ల భావించి గాజు గ్లాస్ గుర్తును తీసుకోవడం అనేది ఇప్పుడు టెన్షన్ పెడుతున్న పరిస్థితి. 21 అసెంబ్లీ, 2 లోక్సభ నియోజకవర్గాల జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు అలర్ట్ అయింది. మిగిలిన చోట్ల అనేక నియోజకవర్గాల్లో ఇప్పుడు గాజు గ్లాస్నే స్వతంత్ర అభ్యర్థులు, ముఖ్యంగా టీడీపీ రెబల్, అదేవిధంగా బీజేపీ రెబల్, జనసేన రెబల్స్ కోరి ఇప్పుడు ఆ సింబల్స్ తీసుకోవడం అనేది ఇప్పుడు కూటమిని టెన్షన్ పెడుతుంది. నిజంగా ఇప్పుడు విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆత్మగౌరవ నినాదంతో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ అభ్యర్థి అదితి గజపతిరాజు, అశోక్ గజపతిరాజు ఒక బీసీ మహిళైన మీసాల గీతను ఘోరంగా అవమానించి ఆ పార్టీ నుండి దూరం చేసినటువంటి నేపథ్యంలో ఆత్మగౌరవ నినాదంతో ఆవిడ పోటీ చేస్తుంది. ఇప్పుడు ఆమె తెలుగుదేశం పార్టీ రెబల్గా పోటీలు ఉంటూ గాజు గ్లాస్ తీసుకున్నారు. గాజు గ్లాస్తో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినట్టు పరిస్థితి. అదేవిధంగా జగ్గంపేటలో జనసేన రెబల్ అభ్యర్థి సూర్యచంద్ర కూడా, సూర్యచంద్రని ఏ విధంగా పవన్ కళ్యాణ్ మోసం చేశారో గతంలో ఆ కుటుంబం కూడా నిరాహార దీక్ష కూడా దిగినటువంటి సందర్భం ఉదంతం అందరికీ గుర్తుంది. సో ఆ అభ్యర్థి ఇప్పుడు సూర్యచంద్ర అదే గాజు గ్లాస్తో పోటీ చేయడం అనేది అక్కడున్నటువంటి జగ్గంపేటలో ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూని టెన్షన్ పెడుతుంది. అలాగే విజయనగరం ఉండి పోలవరం, పెనుకొండ, హిందూపురం అన్ని చోట్ల కూడా రెబల్స్ అన్నవి ఇప్పుడు టెన్షన్ పెడుతుంది కూటమి అభ్యర్థుల్ని. బాలకృష్ణ పైన పరిపూర్ణానంద స్వామి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉండి తన నామినేషన్ని ఉపసంహరించుకోలేదు. పోటీలో ఉండి తీరుతాను, బాలకృష్ణని ఓడిస్తాను. ఎందుకంటే బాలకృష్ణ కుటుంబం మొత్తం కూడా, చంద్రబాబు కుటుంబం, పురంధేశ్వరి కుటుంబం,
ఆ బాలకృష్ణ కుటుంబం ఈ కుటుంబానికి మొత్తం 5 సీట్లు ఇచ్చుకొని బీజేపీలో పనిచేసినటువంటి నాయకులందరికీ కూడా అన్యాయం చేశారు. సో ఈ కుటుంబానికి బుద్ధి చెప్తానని చెప్పి పరిపూర్ణానంద స్వామి రెబల్ అభ్యర్థిగా అక్కడ బరిలోకి దిగినటువంటి పరిస్థితి. ఇందుపురంలో బాలకృష్ణ పైన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటీలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పరిటాల సునీత పైన పెనుగొండలో ప్రొఫెసర్ రాజేష్ ఆ బరిలో దిగారు. పరిటాల సునీతను ఓడించడమే లక్ష్యంగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పి బరిలోకి దిగారు. రఘురామకృష్ణ ఉండి నియోజకవర్గంలో అనేక యూటర్న్ తీసుకున్నటువంటి ఉండి తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ ఎవరైతే శివరామరాజు ఉన్నారో తన ఆ పట్టు వేయడలేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి టీడీపీ తనకి టికెట్ ఇస్తానని మోసం చేసి తర్వాత ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా మార్చి రఘురామకృష్ణరాజుకి అక్కడ సీట్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా తాను ఉపసంహరించుకునేది లేదని చెప్పి శివరామరాజు బరిలో ఉన్నారు. టీడీపీ రెబల్గా రఘురామకృష్ణరాజు పైన పోటీ చేసినటువంటి పరిస్థితి. అలాగే పోలవరంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా మొడియం సూర్యచంద్ర, ఎస్కోట్లో జనసేన రెబల్ అభ్యర్థిగా ఆ లోకాభిరామ్ కోటి గాజు గ్లాస్ గుర్తు తీసుకున్నారు. సో అనేక చోట్ల రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ, ఒకవైపు కూటమికి తమ పార్టీలకు సంబంధించినటువంటి రెబల్స్ని సర్దుమనగలేక ఇప్పటికే ఆ సర్దుమనగ చేసుకోలేక వాళ్ళందరూ కూడా పోటీలో ఉండడం, మరొక వైపు ఆ రెబల్స్లోతో పాటుగా ఇండిపెండెంట్లు అంతా కూడా గాజు గ్లాస్ ఎక్కడైతే ఇప్పుడు మిగిలిన 154 చోట్ల తెలుగుదేశం పార్టీ బీజేపీ అభ్యర్థులు ఉన్నారో అక్కడ కూడా గాజు గ్లాస్తో అభ్యర్థి ఉండడం అన్నది ఇప్పుడు కూటమికి పెద్ద కుంపటిలా మారినటువంటి పరిస్థితి. సో ఈ గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్తుందని డైలాగ్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ గాజు గ్లాస్ మొత్తం కూటమినే పగలగొట్టేటువంటి పరిస్థితికి వచ్చిందన్న ఒక ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. సో నామినేషన్లో ఉపసంహరణ గడువు కూడా ముగిసిన నేపథ్యంలో అభ్యర్థుల లెక్క తేలిపోయింది. ఇప్పుడు సింబల్స్ కూడా అలాట్మెంట్ జరగడం అన్నది, ఈ సింబల్స్లో కూడా ఇటువంటి ఆ ట్విస్ట్ అన్నది ఊహించలేదు. ఈసీ పైన ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా సరే నిబంధనల ప్రకారం అది సాధ్యం కాదని స్పష్టం చేయడంతో గాజు గ్లాస్తో అనేక మంది అభ్యర్థులు ఇప్పుడు పోటీ చేయడం అనేది కుంపటికి పెద్ద ఆ కూటమికి పెద్ద కుంపటిగా మారింది అని శ్రీ. రైట్, ఈ ఫ్రీ సింబల్ తోటి బరిలోకి దిగినటువంటి రెబల్స్ కి ఇది ఎంత మేరకు అనుకూలించే అవకాశం కనిపిస్తోంది? సేమ్ టైం కూటమికి ఎట్లాంటి ఎదురు దెబ్బ అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రెబల్ అభ్యర్థులు ఎవరెవరైతే పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేసినటువంటి మోసం, జనసేన పార్టీ వాళ్ళకి చేసినటువంటి మోసం, చంద్రబాబు నాయుడు చేసినటువంటి దగ పవన్ కళ్యాణ్ చేసినట్టు దగాకి నిరసనగా మేము మా సత్తా ఏంటో చూపిస్తామని పోటీ చేస్తూ ఉన్నాం. సో అందుకోసమే వ్యూహాత్మకంగా అనేక మంది చాలామంది ఇప్పుడు మీసాల గీత అయినా లేకపోతే జగ్గంపేటలో సూర్యచంద్ర అయినా ఇతర అన్ని చోట్ల కూడా ఈ ఫ్రీ సింబల్గా ఉంది గాజు గ్లాస్ అన్న అంశం చాలా స్పష్టంగా వాళ్ళకి తెలుసు. జనసేన లేని చోట ప్రతి చోట కూడా ఈ సింబల్నే తీసుకొని ఏ గాజు గ్లాస్ పొత్తు వల్ల తమకు సీట్లు ఇవ్వలేదని కొంతమందికి ఎగరామం పెట్టడం, ఇంకొంతమందికి డబ్బులు లేవు కాబట్టి సీట్లు ఇవ్వడం, ఇంకొంతమందికి బీసీలు కాబట్టి బలహీన వర్గాలు కాబట్టి సీట్లు ఇవ్వకుండా మోసం చేయడం, ఇంకొంతమందికి సామాన్యులు కాబట్టి సీట్లు ఇవ్వకుండా మోసం చేసి పని పార్టీ కోసం గత 5 సంవత్సరాలు పని చేయించుకోవడం, పని చేయించుకున్నప్పుడు నాయకత్వం కనిపించి ఇప్పుడు పోటీకి వచ్చేసరికి తమను అవమానించాలనే ఉద్దేశంతో ఈ రెబల్స్ ఎవరైతే అటు మీసాల గీత కానీ ఉండిలో ఎక్స్ ఎమ్మెల్యే శివరామరాజు కానీ అటు పెనుగొండలో ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్ రాజేష్ కానీ ఇలా ఆ అభ్యర్థి సూర్యచంద్ర కానీ పోటీలో ఉన్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మా దెబ్బ ఏంటో మా పవర్ ఏంటో మేము చూపిస్తాం కూటమి అభ్యర్థులకి, చంద్రబాబు నాయుడుకి, జనసేనకి అన్న అంశాన్ని చెప్తా ఉన్నారు. సో అందుకోసమే వ్యూహాత్మకంగా గాజు గ్లాస్ సింబల్నే తీసుకోవడం అన్నది, ఆ గాజు గ్లాస్ సింబల్ ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకుండా వాళ్ళు అనుకున్నట్టు పొత్తులో ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుని ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకుండా తిరిగి రివర్స్లో దెబ్బ కొట్టబోతుంది అన్నది ఇప్పుడు తీవ్ర ఆందోళన కూటమి నేతలు కలిగిస్తుంది అని. రైట్, థ్యాంక్ యూ సతీష్.